హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి ఒక స్టీల్ సామాన్ల షాప్ అనమాట. మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసుంటారు, మొత్తం స్టీల్ ఐటమ్స్ నేను ఏమేమైతే షాపింగ్ చేసినా అవన్నీ చూపించినాను. సో అది కాకుండా ఇంకొకటి ఎక్స్ట్రా నాకు కావాలన్నమాట. సో ఇదే ఆ బౌలు. ఎందుకు ఇది తీసుకున్నాను, తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అవన్నీ కొంచెం పల్చగా ఉన్నాయి, నాకు కొంచెం మందపాటి గిన్నె కావాలి. ఈ గిన్నె ఒకటి మనకి వెయిట్ చేసే 2 kgs 1.5 kg వరకు వస్తుంది, అంత వెయిట్ ఉందన్నమాట. సో అది తీసుకోవడానికి అని చెప్పేసి వచ్చేసినాం, ఎందుకంటే అన్నం వండుకునేటప్పుడు మాడిపోకుండా ఉండడానికి. సో ఆ తర్వాత ఇంకా మిగిలిన షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట కరీంనగర్లో. అండ్ మీరు కనుక ఇంతవరకు నేను ఏం స్ట్రీట్ ఐటమ్స్ తీసుకున్నాను అని చెప్పేసి ఒకవేళ చూడకపోయి ఉంటే ఇక్కడ ఐకార్డ్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. చాలా చాలా ఐటమ్స్ అయితే నేనైతే షాపింగ్ చేసినాను. సో అవి మిస్ కావద్దు అంటే ఇక్కడ ఐకార్డ్ లింక్ చేసి ఐకార్డ్లో ఉన్న లింక్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో అయితే వచ్చేస్తుంది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఇస్త్రాకులు తీసుకుంటున్నాము. సో ఫంక్షన్ చెప్పేసి అన్న కదా, ఏం ఫంక్షన్ అని కూడా చెప్పేసాను ఆల్రెడీ. మళ్ళీ ఇంకొకసారి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వాళ్ళ కోసము. సో మా ఊర్లో మాకు బీరేపట్నం జరుగుతున్నాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇస్తారాకులు తీసుకున్నాం. ఆ తర్వాత బోనాలకి కుంకుమ కావాలి. సో మనం బోనాలు నైవేద్యం అవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత బోనానికి బొట్లు పెడతాం కదా, దానికోసం అని చెప్పేసి కుంకుమ, తర్వాత పసుపు ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం అనమాట. అండ్ ఒక 10 కట్టలు ఇస్తారాకులు అయితే తీసేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి కుంకుమ, తర్వాత కారం పొడి, పసుపు ఇవన్నీ ఇక్కడనే ఫ్రెష్గా వాడతారు. సో అది తీసుకుంటున్నాను. అండ్ ఇక చూస్తున్నారు కదా, ఇదే కారం పొడి 2 kgs వరకు కారం పొడి తీసుకున్నాను. సో ఇంట్లో ఆల్రెడీ అంతకుముందు తీసుకుంది పచ్చడికి అని చెప్పేసి తీసుకున్నది ఉందన్నమాట, అది ఇది కలిపితే ఒక 3 kgs వరకు అవుతుంది. అండ్ ఎప్పుడు మేము రెగ్యులర్గా వచ్చే షాప్ ఇదన్నమాట. సో తర్వాత కుంకుమ తీసుకుంటున్నాము అండ్ పసుపు ఆల్రెడీ తీసేసుకున్నాము. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే మెయిన్ డీమార్ట్కి వెళ్తున్నాం అనమాట. సో డీమార్ట్లో సామాన్లు చూస్తే మాత్రం ఒక షాప్కి ఒక చిన్నపాటి షాప్ పెట్టుకోవడానికి కావాల్సిన సరుకులు ఎన్నైతే ఉంటాయో అన్ని సామాన్లు అయితే షాపింగ్ చేసేసుకున్నాము. సో బయట షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మేము ఎప్పుడో మధ్యాహ్నం వెళ్తే మేము డీమార్ట్కి వెళ్ళేవరకు ఈవినింగ్ అయింది. మీకు ఆల్రెడీ క్లైమేట్ చూస్తే అర్థమవుతుంది కదా. సో ఆ తర్వాత డీమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేసి మేము ఇంటికి వెళ్ళేసరికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది, అంటే దాదాపు 10:30 ఆ టైం అయింది. సో ఇక్కడ తీసుకున్న సరుకులన్నీ కూడా అక్కడ మనకి లాకర్లు ఉంటాయి కదా, ఇదిగోండి ఇవన్నీ తీసుకున్న ఐటమ్స్. ఇక్కడ మీరు చూస్తారు కదా, ఇంకా షాపింగ్ స్టార్ట్ చేయకముందే అన్ని సామాన్లు అయితే అయిపోయినాయి. అండ్ ఇవన్నీ కాకుండా ఇంకా ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాం ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఒక 50 kgs బ్యాగ్ అనమాట ఇది. ఈ 50 kgs బ్యాగ్ నిండిపోయింది. ఇంకొకటి ఒక 20 kgs బ్యాగ్ ఉంటుంది, అవి మొత్తం సామాన్లు సరుకులన్నీ నిండిపోయి ఉన్నాయి. సో అవన్నీ ఏమేమి తీసుకున్నాను చెప్పేసి మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ఈరోజు కరీంనగర్లో షాపింగ్ చేసిన ఐటమ్స్ ఇవన్నీ అనమాట. సో మధ్యలో అయితే టెల్ల దగ్గర కూడా వెళ్ళేసి మావి బట్టలు అయితే తీసుకొని వచ్చేసిన ఆ వీడియో చూపించి 10:10 అయిందంట. జరుగు ఇక్కడ మీకు కనిపించట్లేదు అనుకుంటా, సామాన్లు చీకటి ఉంది, సరిగ్గా కనిపించట్లేదు. ఇవన్నీ ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏమేమి తీసుకున్నామని చెప్పేసి ఇప్పుడు చూపించాను, రేపు చూపిస్తా. సో ఏమేమి షాపింగ్ చేసినాము అని చెప్పేసి రేపు అయితే చూపిస్తా. ఓకేనా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మీ అందరూ నిన్న చూసారు కదా, మేము నిన్న యాక్చువల్గా కరీంనగర్ వెళ్ళి ఇవన్నీ షాపింగ్ అయితే తీసుకొని వచ్చినాము. నైట్ వచ్చే వరకు 10 అయింది అనమాట. సో ఇవన్నీ పండుగ కోసం తీసుకున్న ఐటమ్స్. ఫస్ట్ సో ఈ బౌలు ఇది అన్నం వండుకోవడం అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. సో నేను చెప్పాను కదా, సిల్వర్ కానీ గిన్నెలు వేసేసి స్టీల్కి తీసుకు స్టీల్ కాబట్టిలో వంట చేసుకున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మీరు మొన్న కొన్ని బౌల్స్ అట్లాంటివి అన్నీ వేసారు, బట్ దాంట్లో ఏంటంటే ఇంత హెవీది లేదు. ఇది దీనిపైన రేట్ వచ్చేసి ఎంత ఉందంటే 3350 అంటే ఇది ఒక బౌలే. సో ఇండక్షన్ బేస్ అంటే 3 లేయర్స్ ఉంటుంది. తర్వాత ఇది నాన్ స్టిక్ అస్సలు మాడదని చెప్పేసి అంటారు. అండ్ ఇదే ఫస్ట్ బ్రాండ్ అంట, సో మాడకుండా వచ్చే దాంట్లో అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాం అనమాట. సో ఇది ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి ఏం తీసుకున్నామంటే, సో ఇంకా ఇవన్నీ ఇంట్లో సరుకులు ఇవన్నీ పెద్ద చూపించడానికి ఏం లేదు కానీ పండుగ అని చెప్పేసినాం కదా, అందుకని ఇస్తారు. ఇవన్నీ 150 ఎక్కువ ఉన్నాయంట. సో ఇంకా పండుగకి ఏమైనా చుట్టాలు వస్తే దీంట్లోనే భోజనాలు అన్నీ వేస్తారు కదా, అందుకని. తర్వాత టీకి గ్లాసులు, తర్వాత జ్యూస్కి గ్లాసులు, అలాగే ఇవి మా పిల్లలేవి. సో ఇవి కుట్టలేదు, అన్నీ కుట్టేది కానీ ఇవి కుట్టలేదు. ఇవి అంతకుముందు హైదరాబాద్ షాపింగ్ చేసిన ఇవి మన కుట్టడానికి ఇవ్వాలి. సో ఇవి రెండు అయితే. అండ్ నెక్స్ట్ ఇవైతే బట్టలు, ఇవి స్టిచింగ్కి ఇచ్చిన తీసుకొచ్చిన బట్టలు ఇవి చూపిస్తా లాస్ట్. అండ్ తర్వాత ఇంకొన్ని ఒక 10 kgs వరకు ఉల్లిపాయలు తీసుకొచ్చినాయి. అన్నీ అందుకలే కానీ కొంచెం స్పెషల్ అనేది ఇది 10 kgs
ఉల్లిపాయలు తీసుకొచ్చాము. సో ఇవన్నీ ఇక కూల్ డ్రింక్స్ ఇంట్లోకి ఇంకొకటి ఇంకో ఉండాలి ఉండాలి. తర్వాత గోధుమ పిండి ప్యాకెట్స్, తర్వాత ఇంకా వేడి పితమ్మ ఎక్కడ ఇంటి నూనె తీసుకున్నాం, ఇంకొకటి ఇంకొకటి ఎక్కడ ఉంది చూపిస్తా. తర్వాత ఇది బోనాల కుంకుమ తీసుకున్నాం. నెక్స్ట్ అప్పుడు జుట్టు కదా పితమ్మ ప్యాకెట్ ఇంకొకటి పిండి ప్యాకెట్స్. నెక్స్ట్ ఇట్లాంటివి ఇంకా ఎవరు ఉంది తీసుకున్నాం చూపిస్తామన్నారు. ఇది నార్మల్ ఈసారి తీసుకొని ఎక్కువ స్నాక్స్ తీసుకోలేదు ఓన్లీ టూ. తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ ఇవి ఫోర్ ఫైవ్ తీసుకున్నానంట, ఫైవ్ సిక్స్ తీసుకున్నాడు. మేము వచ్చేసి షాంపూ తీసుకున్నాము. సో మంగళహార పిల్లలు వాటికి ఆయిల్ తీసుకున్నాం. నెక్స్ట్ ఆ తర్వాత కారం పొడి తీసుకున్నాం. ఈ కారం పొడి కాపాడాలని ఉప్పు తీసుకున్నాం. తర్వాత ఇంకా చక్కెర గోధుమ రవ్వ ఉప్మా రవ్వ కందిపప్పు పల్లీలు ఇంకొక ఉప్పు ప్యాకెట్ స్పెషల్ ఏంటంటే మసాలా ఇవన్నీ తినాలి. చికెన్ పండుగకి మసాలా ఇంకా తయారు చేస్తున్నాం అందుకని ఇంత ధనియాలు ఇంకా ఆయిల్స్ మసాలా ఉన్నాయి ఇవి తీసుకున్నాం. సో తర్వాత లేడీస్ వాళ్ళకి వచ్చింది హెయిర్ కలరు, ఇది ఒక నిమిషం హెయిర్ కలరు బ్రౌన్ ఇది వేసుకోవాలి ఫస్ట్. మొత్తం వైట్ హెయిర్ వస్తుందంటే గ్రే హెయిర్ 30 బిలో వచ్చిన వాళ్ళకి గ్రే హెయిర్ అంటారు కదా, నాకైతే 30 బిలో కాబట్టి సో గ్రే హెయిర్ వచ్చింది. అందుకని బ్రౌన్ మిక్స్లో బ్లాక్ కలర్ తీసుకొచ్చుకుని ఇప్పుడు ఇది ఎయ్యాలి పక్కకు పెట్టాము. నెక్స్ట్ ఇది కొత్తగా ఆటో ప్యాకెట్స్ రెండు ఆర్డర్ చేసాము ఒకటి. నెక్స్ట్ ఇది తెనాలి డబల్ హాక్స్ మినిపగులు చూసినాము. నెక్స్ట్ విజయలక్ష్మి మినిపగు డీర్ మినిపగులు చూసినాం. ఇది విజయలక్ష్మి డాల్ మిల్ అండ్ డీర్ బ్రాండ్ అంటే టూ మిక్స్ అనుకుంటా. అందుకని కొత్తగా వచ్చింది సారీ ఇంట్లో వచ్చిన మినిపప్పు ప్యాకెట్లు. సో అంటే ఊరగా ప్యాకెట్స్ తర్వాత ఎప్పుడు హాఫ్ కేజీ తీసుకుంటాం ఇంట్లోకి. ఈసారి మాత్రం పండుగ వన్ కేజీ కందిపప్పు వేసుకున్నాం. జీలకర్ర తర్వాత ఒక రోజు ఎప్పుడైనా సేమ్ చేసుకోవడానికి దానిలో ఈ రిజన్ ఏంటంటే మా పిటపక్కకి దినోత్సవాలు వచ్చినాయి సో అది పీస్ లేదు అందుకని వాటికి ఇప్పుడు ఓమన్ అంటే ఇది తీసుకున్నాం. నెక్స్ట్ ఒక ఐజాల్ ఒక హాఫ్ పిక ఒక ఎగ్స్ సారీ ఇది టీ పౌడర్ ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి అండ్ ఆ దినో సబ్బులు ఉన్నాయని కదా అందుకని ఇది ఒక్కటి తీసుకున్నాం. తర్వాత స్పెషల్ ఏంటంటే వాచ్ క్లాక్ వాచ్ క్లాక్ ఓకే చెప్పని ఆన్లైన్ ఇప్పుడు క్లాక్ తీసుకున్నాం. సో ఇది నాకు మంచిగా నచ్చింది. అసలు ప్లేన్ తీసుకున్నాం కానీ అక్కడ నాకు ఎందుకు ఈ బొమ్మ వాచ్ నచ్చింది ఇటు ఇటు ఈ బొమ్మ వాచ్ మంచిగా అనిపించింది. సో ఇంట్లో ఉన్న వాచ్ చేయాలనుకుంటే ఈ వాచ్ తీసుకున్నాం. ఇంట్లో 299 దానికి. నెల తర్వాత ఇంకా మా వారు జీన్స్ ప్యాంట్లు వచ్చారు. ఆ తర్వాత బ్యాంగిల్స్ కూడా మేము ఉన్నాం కానీ దాకా బ్యాంగిల్స్ తీసుకోలేదు. సో ఓన్లీ ఫోన్ తీసుకుని ఈరోజు బ్యాంగిల్స్ స్టోర్కి వెళ్ళాలి. బ్యాంగిల్స్ తర్వాత కాజల్ ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఇవి అండ్ మా చిన్న బాక్స్ డైలీ వేర్ అని చెప్పి. నెక్స్ట్ ఇప్పుడు బట్టలు ఫస్ట్ ఎవరికైతే మన డాడీ ఇప్పుడైతే సుమారు కొడుకు జీన్స్ ప్యాంట్లు అయితే తీసుకోలేదు. వీటికి షర్ట్స్ ఇంకా తీసుకోలేదు అనమాట. సో కొడుకు ప్యాంట్లు అయితే తీసుకున్నాను. వీటి పైకి వీటి పైకి షర్ట్స్ ఈరోజు షాపింగ్ చేస్తాను. సో ఇవైతే ప్యాంట్స్ ఇప్పుడు అవి మొన్న అప్పట్లో హైదరాబాద్లో షాపింగ్ చేసినాము లేదా. సో ఆ శారీస్ స్టిచ్చింగ్ ఇస్తే ఇప్పుడు వచ్చినాయి అనమాట మగ్గం బ్లౌజెస్. ఇదొకటి దాంట్లో మగ్గం బ్లౌజ్ శారీ పట్టు శారీ ఇదొకటి. సో ఒకటి దానిపైన బ్లౌజ్ శారీస్ ఉండొచ్చి చూపిస్తా ఇది. నెక్స్ట్ ఇది ఇంకొక దానిపైన మగ్గం బ్లౌజ్ ఇది క్రష్ ఆల్రెడీ మీరు చూసారు. ఈ చిన్న కూడా మొన్న చూసారు మీరు మీకు ఉన్నది. సో ఇది క్రష్లో లేదా ఇది దీనిపైన బ్లౌజ్ రెడ్ దానిపైన బ్లౌజ్
ఈ బ్లౌజ్ ప్రిన్స్ కట్ మోడల్ అంట. ప్రిన్స్ కట్ అంటారు, ప్రిన్స్ కట్ దాదాపు నా దగ్గర అంతకు ఇట్లాంటి బ్లౌజ్ ఉంది. సో ఏదైతే చేసి ఇట్లా ఉన్న డిజైన్ బాగున్నాయి బ్లౌజెస్ ఉంటాను. సో క్లాత్ తీసుకొని ఇది ఇంకోటి పాపది, ఇది వెల్వెట్ క్లాత్ క్రష్ అంతా మొత్తం ముట్టిస్తే బాగుండదని చెప్పేసి ఇది 350 రూపీస్ మీటర్, అట్లా 2 మీటర్స్ అంటే ఇద్దరికి ఒక్కొక్క మీటర్ తీసుకుని మళ్ళీ స్టిచ్చింగ్ వేయించాం. ఇవి స్టిచ్చింగ్కి 450 అంటే ఒక బ్లౌజే మొత్తము లెహంగా తర్వాత బ్లౌజ్ మొత్తం కలిపి 1500 స్టిచ్చింగ్ వేయడానికి. సో ఇదన్నమాట, దీన్ని వెనుక కూడా చూపిస్తాం. కుట్టడం మంచిగా ఉంటుంది కానీ కాస్ట్ అయితే ఎక్కువనే ఉంది. రెండు డ్రెస్ సేమ్ డిజైన్ ఉంటుంది, కలర్ వేరు ఉంటే అండ్ దాని పైన వెనుగా అంతే ఏం లేదు. ఇది ఒక శారీ నార్మల్ పండుగకి ఎప్పుడైనా కట్టుకోవడానికి కొత్త శారీ. తర్వాత ఇది ఆల్రెడీ మీరు చూసిన శారీయే, దీనిపైకి రెడ్ బ్లౌజ్ చూపించుకున్నాం. నెక్స్ట్ ఇది ఆల్రెడీ మీరు చూసారు ఈ శారీలో. నెక్స్ట్ ఈ శారీలో మీరు ఆల్రెడీ చూసారు దీనిపైకి బ్లూ బ్లౌజు, దీనిపైకి రెడ్ బ్లౌజు, దీనిపైకి కుట్టించుకున్న బ్లౌజు దీనికి సెట్ కాలేదు అందుకని దీనికి సెట్ చేసేసి మళ్ళీ కొత్త కుట్టించుకున్నాను అనమాట. సో ఇది ఈరోజు మా షాపింగ్ వీడియో. అయితే ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ దర్శనం ఛానల్ చూస్తున్నాను, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి అనుకుంటున్నాను.